ఇందులో ఉన్న పాత్రలు సన్నివేశాలు అన్ని కల్పితం కేవలం మీకు నవ్విచ్చనికనే చేస్తున్నాం చూసి నవ్వి సబ్స్క్రైబ్ కొట్టండి हेलो आतुगारा मातलाडेदि यस आतुगारु स्पीकिंग कांग्रेचुलेशन सर मीरु तंद्री अयिनारु नेनु तंद्री अवडेंदि रॉन्ग नंबर राइट नंबर है सर मीकु मग पिल्लाडु पुट्टिंडो हेलो एम पिच पिचिगुंदा नेनु एवर्नि दंगनेले दंगकुंडा पिल्लल एडिकेल पुट्टार करेक्टे नुव्वु एवर्नि दंगले अयिना नीकु बाबु पुट्टिंडो कांग्रेचुलेशन नी अम्मा दंगकुंडा पिल्लल एट्ला पुट्टार 9 मंथ्स बैक नुव्वु नी स्पर्म डोनेट चेसावु गुर्तुंदा 9 मंथ्स बैक आ మీరు మీ ఫ్రీ టైం లో ఎక్స్ట్రా పైసలు సంపాదించాలనుకుంటారా అయితే వెంటనే మా ఆఫీస్ కి రండి స్పమ్ డొనేట్ చేయండి డబ్బులు తీసుకెళ్ళండి అరే వా అయితే నేను రోజు వచ్చి డొనేట్ చేస్తా పైసలు తీసుకొని దెంగేస్తా ఆవ్ చేసినా అయితే ఏంది దాని వల్ల ఒక ఆమెకు ట్విన్స్ పుట్టిరు ఆమె ఒకటే పిల్లడ కావాలంట రెండో పిల్లని డొనేట్ చేసుకోవడానికి ఇచ్చామని చెప్పింది అమ్మ బాబాయ్ ట్విన్స్ పుట్టేది నా తప్ప చల్ నాకు వద్దు ఆమెని పెంచుకోమని చెప్పు సారీ సార్ రూల్స్ ప్రకారం ఆ బాబుని మీరే అడాప్ట్ చేసుకోవాలి అడాప్ట్ చేసుకోను ఏం చేస్తావ్ పోలీస్ కేస్ అయితది జైల్ లేసి 10 సంవత్సరాలు గుద్దవల్దంటారు మొడ్డేం కాదు మొడ్డనే సార్ మీరు స్పమ్ డొనేట్ చేసేటప్పుడు టర్మ్స్ అండ్ కండిషన్స్ చదవకుండా ఒక పేపర్ మీద సైన్ చేసిర్రు చేస్తే అందులో క్లియర్ గా రాస్తుంది ట్విన్స్ పుట్టాక వాళ్ళ ఇద్దరు బిడ్డలు వద్దనుకుంటే అందులో ఒక బిడ్డని మీరే వెంచుకోవాలని ఒసే కొట్టుకుంటే పైసలు ఇస్తారంటే వచ్చి కొట్టుకున్నా తన పిల్లలు కూడా ఇస్తారంటే ముడ్డబి వచ్చేటోని కాదు ఇప్పుడేం చేయలేం సార్ బాబు ఇంటికి వస్తుండు ఆన్ ద వే అబ్బా ఈ టైం లో ఎమడ వచ్చిండు హాయ్ సార్ ఎవరు కావాలి డోల్ తీయనికి ఎంత చెప్ చేసామో ఇట్లా చుల్లిగా రేయ్ జనతలో నన్ను తిడతావా మాకలేన కోపిక లేదో ఏదైనా తక్మం జరిగిపోవాలి లేకపోతే నా బీపీ లేచేది అరే లంజోడుక నీ కొడుకు గాడు నన్ను అన్నని మాటలు అంటుంటే నిలబడి బొమ్మలేగా చూస్తుంటావా వీడు నా కొడుకు కాదు సార్ నీ కొడుకు నీ రక్తం పంచుకొని పుట్టిన బిడ్డ నిన్నమ్మా ఇన్న కొడుకే కాదు మీ కంపెనీగాలు నన్ను చూడని చేయని చూసురు డాక్టర్ డిఎన్ఏ టెస్ట్ చేయి టెస్టింగ్ సక్సెస్ఫుల్ ఇడి ఇన్ కొడుకే అమ్మ బాబాయ్ ప్రూవ్ అయిపోయింది కదా ఇక నీ కొడుకు నువ్వే తీసుకో ఆల్ ద బెస్ట్ ఎ ఫ్యూ మోమెంట్స్ లేటర్ అలే డాడీగా ఆకలిచ్చింది పాలు కావాలి ఈ మొడవడి ఎడికలు తగిలిండ్రా నాకు జల్దీ తేబే చుల్లిగా నాకేదైనా తంకి ఇయ్యాలి లేకపోతే ముద్ద కుల్పెచ్చా వేడి చేసి తెస్తారా ఉండు అతుగా అరే అతుగా అలే దొంగ మాకలే ఎవల్లా నువ్వు బయటికి పో పక్కింటి పోరాడనుకుంటా అరే బాబు నేను దొంగని కాదు అతుగాని ఫ్రెండ్ని పెందులేట్ లవలలే పచ్చ దెంగే పక్కింటి పోరోన్వి పక్కింటి పోరోన్ లేకుండు ఎక్కువ నగరాలు దెంగ అలే లంజోల్క నాకే కళ్ళు చూపించావా అరే బాల్కో నా మీద వచ్చే ఉష్ణమేంద్రా తిక్క దెంగితే నోట్లోనే ఎలుగుతా ఇగోరా పాలు తాగు అరే హోలే నువ్వెప్పుడు వచ్చినావు 5 నిమిషాలు అయింది గాని అరే ఈ పోరోడు చూడరా నన్ను ఎల్దెంగుతుండు అరే బుడ్డోడా ఇడి నా దోస్గాడు ముఖం గుర్తు పెట్టుకో ఇంకోసారి అట్లా చేయకు సరేనా అయినా పక్కింటి పోరోడిని నువ్వు చూస్తున్నావేంద్రా బేబీ కేర్ డ్యూటీ ఏమైనా చేస్తున్నావా అలా చుల్లిగా వచ్చినప్ప చదివి చూచున్నా పక్కింటి పోలోళ్ళు అంటున్నావు పక్కింటి పోరోడిని లేదా బే కాదులా మాక్కలే నేను ఇంటి పోలోడిని అమ్మ బాబాయ్ ఇంటి పోరోడిలో అరే అతుగా మీ అయ్య నీకోసం తమ్ముడు పుట్టించిండా అని అయ్య కాదు ఆలే పుట్టించిండో నేను అతుగాని కొలుకొని అతుగాని కొడుక అవు ఇంకో చాలి పక్కింటి పోలాలంటే పుచ్చ పలగొల్తా అరే అతుగా మాకు చెప్పకుండా పిల్లల్ని పటాయించి పెళ్లి చేసుకుని దెంగి పిల్లోడిని కూడా కన్నావు కానీ మా గుద్దకు మాత్రం జర్రబి కబరగాలే అరే ఇడు నేను దెంగితే పుట్టినోడు కాదు కొట్టుకుంటే పుట్టినోడు కొట్టుకుంటే పుట్టిండా అరే సుల్లిగా గట్లంటే నేను కూడా రోజు కొట్టుకుంటా మరి నాకెందుకు పుట్టలే 9 మంత్స్ కింద టీవీలో ఒక యాడ్ చూసినా కొట్టి స్పమ్ డొనేట్ చేస్తే పైసలు ఇస్తారని దానికి అట్రాక్ట్ అయ్యి పోయి కొట్టినా స్పమ్ డొనేట్ చేసినా పైసలు తీసుకుని ఇంటికి వచ్చినా కానీ నా స్పమ్ ఇంజెక్ట్ చేసుకున్న ఆమెకి కమలా పిల్లలు పుట్టిరంట ఆమెకు ఒక్కడే కావాలని రెండోడికి నాకిచ్చి అడ్డగట్టింది అట్ట ఎట్లా అడ్డగడుతుంది పిల్లలు కావాలని ఆమెనే ఇలా కోరుకుంది ఆమెకి వాపస్ ఇచ్చాయి నేను మీ ఇదేం మాట అన్నా కానీ ఒక పేపర్ మీద సైన్ తీసుకురు అది నేను చదవకుండానే సంతకం పెట్టినా అందులో క్లియర్ గా రాసి ఉంది ట్విన్స్ పుడితే ఎక్స్ట్రా పిల్లలు వాళ్ళు వద్దనుకుంటే స్పమ్ డొనేట్ చేసిన వాళ్ళే పెంచుకోవాలని అయ్యా ఇట్లా మొడ్డ కూర్చున్నావేంద్ర అతుగా లే డాడీగా పాలైపోయింది పోయి జ్యూస్ పట్టుకలా ఇంట్లో జ్యూస్ లేదు మాక్కలే పెంచే గుద్దలు దాం లేకపోతే ఎందుకు పుట్టించినావు
సరే తెస్తారా బాడకవు నేను తెచ్చేదాకా టీవీ చూసుకుంటా ఊసో. A few moments later. ఎవరి బాబు మన ఇంట్లో ఉన్నాడు? హాయ్ కన్నా, బుజ్జి కన్నా, ఎవరు బాబు నువ్వు? నిన్ను ఎవలైతే నీకెందుకే ముందా? అమ్మ బాబాయ్. అరే బుజ్జి కన్నా, పెద్దలతో అట్లా మాట్లాడొద్దు, తప్పు. నెత్తి మీద ఎంతకలు లేవు గానీ నువ్వు నాకు నీతులు చెప్తున్నావా? దెంగే. ఏవండి ఈ పిల్లగాడేందే ఇంత గలీజ్గా మాట్లాడుతుండు? రేయ్ మిల్లెక్కడో ఎప్పు, పోయి వదిలేసొస్తా. అలే చుల్లిగా, ఇదేనా ఇల్లు, ఇంకెళ్ళ తీసుకుపోయి వదులుతావు? నీళ్ళు అవు, నా డాడీ అతుగా నీళ్ళది. అతువాడు నీ డాడా? ఇద్దరు గుద్ద ముసుకొని వెళ్ళిపోంది, లేకపోతే గుద్ద చీలెచ్చా? అరే బుడ్డోడా, జ్యూస్ తెచ్చినా తీసుకో. నాన్న మీరేంది అప్పుడు వచ్చిర్రు, రెండు రోజుల తర్వాత వస్తున్నారు కదా. మేము ఎప్పుడు వచ్చినామో ఇంపార్టెంట్ కాదు, ఇడు నిన్ను డాడీ అంటుడు, ఏంది లెక్క? అంటే ఇడు నా కొడుకు కాదు, కన్నా కొడుకే. క్లియర్ గా చెప్పు బే. ఈ సులిగాడేందండి చెప్పేది, నేను చెప్తా వినండి. ఇడు ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నా అని మాయమాటలు చెప్పి ఆమెను దెంగి మోజు తీర్చుకున్నాడు. తీరా చూస్తే పాప మా పిల్ల ప్రెగ్నెంట్ అయింది. అది తెలిసిన వీడు ఆమెను వదిలేసాడు. ఇక ఆ పిల్ల కోపం వచ్చి బిడ్డ పుట్టంగానే వచ్చి వీనికి అంటగట్టి పోయింది. అది కథ. అమ్మా అంత సెంటిమెంట్ వద్దు, తట్టుకోలేకపోతున్నా. ఇడు నేను దెంగితే పుట్టలే. మరి ఎట్లా పుట్టిండ్రా? నువ్వు చెవులు మూసుకో, నేను నాన్నకి చెప్తా. నాన్న ఇడు దెంగితే కాదు, నేను కొట్టుకుంటే పుట్టిండు. కొట్టుకుంటే పుట్టిండో అంటే అంకుల్ స్పమ్ డొనేట్ చేస్తే పైసలు ఇస్తారని యాడ్ చూసి పోయి కొట్టుకొని స్పమ్ డొనేట్ చేసి పైసలు తీసుకుని వచ్చిండు. తీరా 9 మంత్స్ తర్వాత ఈ స్పమ్ ఇంజెక్ట్ చేసుకుని ఆమెకి డబుల్ యాక్షన్ పుట్టిర్రు. అయితే ఆమెకు ఒకటే కొడుకు చాలు, ఇంకొకటి స్పమ్ డొనేట్ చేసుకుని ఇచ్చేసేమని చెప్పిందంట. ఇప్పుడు మనం వాపస్ చేయాలని చేయలేం, ఎందుకంటే ఈ సుల్లియాడు ఒక పేపర్ మీద చదవకుండా సంతకం పెట్టిండు. అందులో క్లియర్ గా రాసి ఉంది కమలా పిల్లలు పుడితే స్పమ్మిషన్ లో పెంచుకోవాలని. ఎంత పని చేసినావురా అతుగా, నేను ఎట్లా మనవడు కావాలనుకుంటే నువ్వు ఎట్లా పుట్టించు? మిస్టేక్ అయిపోయిందానా? గిట్లైతుందని నేను ఎక్స్పెక్ట్ చేయలే. అలా చుల్లిగల్లాల మీ తొక్కల మీటింగ్ ఇని ఇని నా నెత్తి నచ్చుంది. అలా అతుగా పోయి ఒక పెగు కలిపో, తాగి రిలాక్స్ అయితా. రే నీకు తాగి అలవాటు ఉందా? నోకులా తాగుతావు కదలా, అందుకే నీ పోలికలు వచ్చినాయి. అరే అతుగా, పొద్దుగాల సంధి ఫోన్ల మీద ఫోన్లు చేసుకుంటే లిఫ్ట్ అయ్యేసలవు, ఎందుకు? పొద్దుగాల సంధి జర టెన్షన్ టెన్షన్ ఉన్నానే. వచ్చేయ్, ఎవలే నువ్వు, మా నాన్నకి ఎందుకు ఫోన్ చేచ్చును? ఎవరి పిల్లగాడు? ఆతుగాన్ కొలుకుని. ఆతుగాన్ కొడుకువా? అవునే, దొంగ ముందా పోయికెళ్ళి. అరే ఆతుగా ఏందిరా ఇది సుల్లిగా, ఆల్రెడీ పిల్లం పిల్లలు పెట్టుకొని నన్ను మెయింటైన్ చేస్తావా? అంటే ఇడు నా ఒరిజినల్ కొడుకు కాదు. అలే మా అక్కలే, నేను నీ స్పమ్లకైనా పుట్టినా కదలా, ఒరిజినల్ కాకపోతే దుర్భికేరేదనా? పిల్లలు ఎప్పుడు అబద్ధం చెప్పారు. అంటే ఒక పక్క పిల్లలు అంటూ ఇంకో పక్క నాతో డేటింగ్ చేస్తావా? మయ్య పెద్ద దొంగ పూకలు, ఆయనతో జల్దీ బ్లేకప్ చేసుకో. అమ్మ బాబాయ్, నువ్వు ఆగ్రా సుల్లిగా, జర ఎక్స్ప్లెనేషన్ అయితే ఇయ్యని. ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తావురా, ఇంకెంత మోసం చేస్తావు? ఈడు నేను దెంగితే పుట్టినోడు కాదు, నేను స్పమ్ డొనేట్ చేస్తే పుట్టినోడు. అచ్చా అట్లా పుట్టిండా? అమ్మా నేను ఇంకా దెంగితే పుట్టిండేమో అనుకున్నా. అరే అత్తగా మనది నో బ్రేకప్. దొంగ మొన్న మా అమ్మకే సవతై వస్తావా? అమ్మ బాబాయ్. అరే బాడుకోవ్, నా గర్ల్ ఫ్రెండ్ ఎట్లా లేపి వరదగినవేంద్రా? ఎంత కష్టపడి పట్టేసినారా సుల్లిగా, ఒక్క షాట్ కే మొత్తం ముడ్డ విడిపేసినావు. ఈ పొట్టి మాక్కడే గడు గన్ గిట్ల మెయింటైన్ చేస్తుండు, ఇంత జాగ్రత్తగా ఉండాలి. నాకు తిక్క దెంగితే అందరినీ లేపెచ్చా? అరే నువ్వు ఉన్నవే ఇంత, ఇన్ని మాటలు ఏడికెళ్ళి నేర్చినవురా? నేను పుట్టంగానే నాకు పెద్దల దిమాకు వచ్చింది, అందుకే అన్ని తెలుసు. అరే అతుగా, ఇన్ని తీసుకుపోయి హాస్టల్ వేద్దాంరా. వద్దు, నేను ఇంట్లోనే ఉంటా. నువ్వు నా కొడుకు, నేను నీ అయ్యా, నా మాట వినకపోతే బెల్ట్ తీసుకొని దెంగుతా. నన్నే బెల్ట్తో దెంగుతావా? ఇక అయిపోయినావులా డాడీగా. A few moments later. ఎవరిక్కడ పిల్లల్ని హరాజ్ చేస్తుంది? కంప్లైంట్ వచ్చింది. చాల్, కంప్లైంట్ ఇచ్చింది నేనే. మా అయ్యగాలు అతుగాలు బెల్ట్ తీసుకొని నా గుద్ద బలదెంతలంతా, ప్లీజ్ కాపాలండి చాల్. ఏమ్రా అతుగా, చిన్న పూర్వని వాడుకొని బెల్ట్తో దెంగుతావు, శేషం గినడ్రా, నిన్ను నేను దెంగుతా లాడితోని. సారీ పిల్లోడు కాదు సార్, పెద్ద దొంగ పూకోడు. చిన్న పిల్లగాన్ని పట్టుకొని దొంగ పోడు అంటావా? అబ్బో సార్, ఇడ పోరిని మటర్ గిట్లో చేసిర్రు. ఈ బుడ్డోడే ఆమెను కాల్చి వడదగిండు. చిన్న పిల్లోడు కాల్చినండి, నమ్మనికే వెర్రి పప్ప కనిపిస్తున్నా నా అబ్బే. అబ్బో
అబ్బా ఏంది సడన్ గా చక్కర్చి వాడిపోయినా? సునీత నువ్వు సావలేదా? బతికే ఉన్నావా? అలే చుల్లిగా, నేను కాల్చింది ఒరిజినల్ గన్తోని కాదు, బొమ్మ తుపాకి. దాంతో కళ్ళొచ్చే జస్ట్ చక్కర్ వచ్చి పలిపోతాడు అంతే. అరే అతగా అసలేం జరుగుతుందిరా ఇక్కడ? అసలేం జరుగుతుందో మొడ్డగా అర్థమవుతలే. హలో ఎక్స్క్యూజ్ మీ, ఇప్పుడు ఈ మొడ్డగాడేవాడు? ఆ బుడ్డోడు కోసం వచ్చిన. ఈడి కోసమా? ఎందుకు? నువ్వు ఎవరికైతే స్పర్మ్ డొనేట్ చేసినావో నేను ఆమె హస్బెండ్ ని. వీడు వద్దనుకునే వాపస్ ఇచ్చారు కదా, మళ్ళీ ఎందుకు వచ్చినావు తీసుకునే? వద్దనుకున్నది నేను కాదు, నా పిల్లం. ఆమె ఒక పిల్లగాని తీసుకొని దెంగేసింది అని వదిలేసి, అందుకే నేను ఏంటి తీసుకుని వచ్చిన. ఇక ఈడే నా తోడు. పిల్లం వదిలేసిందా? అరే రే రే రే, నీ పరిస్థితి చూస్తుంటే మస్తు బాధ కలుగుతుంది. నా మనసు ఒప్పుకోకపోయినా నా రక్తం పంచుకొని పుట్టిన కొడుకుని నీకు ఇచ్చేస్తున్నా, తీసుకోవో. యాక్టింగ్ దెంగింది చాలా చుల్లిగా, నేను పోతుంటే నువ్వు బాధ కాదు లోపల మచ్చు కూర్చోతున్నావు. అవురా కూర్చోతున్నా, అయితే దెంగేగా. ఇప్పుడైతే పోతాలా, కానీ పెద్దగైనాక మళ్ళొచ్చి నీ అచ్చి మొత్తం దెంగిపోతా. ఈడు మామూలోడు కాదు, ఫస్ట్ దెంగేరాను తర్వాత సంగతి తర్వాత చూసుకుందాం. చల్ లే, పనిలా చాలు, ఎంజాయ్ చేయి, తర్వాత నీకు నల్కమే. ఫ్రెండ్స్, మీరు ఇట్లా ఒకవేళ స్పర్మ్ డొనేట్ చేస్తే జర జాగ్రత్తగా డొనేట్ చేయండి. టర్మ్స్ అండ్ కండిషన్స్ కరెక్ట్ గా సదినాకనే సంతకం చేయండి, లేకపోతే మీరు కూడా ఆతురం లేక మొడ్డ ఉడుస్తారు. ఈ కాన్సెప్ట్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి భయ్యా. ఇట్లాంటి కొత్త కొత్త కాన్సెప్ట్స్ మీ గురించి తీసుకొస్తూనే ఉంటా. ఓకేనా? టేక్ కేర్.